హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బి జేఈ, ఎస్ఎస్సీ జేఈ, అదేవిధంగా ఏపీ గ్రామ అండ్ వార్డు సచివాలయాల యొక్క ప్రిపరేషన్లో భాగంగా సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి ప్రొడక్షన్ టెక్నాలజీని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవర్ వన్, అండ్ ప్లీజ్ ఇట్ లైబ్రరీ నెగ్రెంజ్ మీ ఛానల్. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఈరోజు మనం ఈ యొక్క ప్రొడక్షన్ టెక్నాలజీ యొక్క బేసిక్ క్లాస్ని డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది చాలా మంది సివిల్ వాళ్ళకు కూడా యూటిలైజ్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో చాలా చిన్నగా అదేవిధంగా బేసిక్స్ కానీ చెప్పడం జరుగుతుంది. సో మెకానికల్ వాళ్ళకి ఇది కొంచెం లెంతీ అయి ఉండొచ్చు, ఎందుకంటే మనకు ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఈ యొక్క లేత్ మిషన్ కానీ డ్రిల్లింగ్, షేపర్, స్లాటర్, ప్లేనర్, మిల్లింగ్ వీటిలో కొన్ని మిషన్స్ ఇప్పటివరకు మీరు టచ్ చేసి ఉండకపోవచ్చు. అదేవిధంగా కొన్ని మిషన్స్ని మీరు టచ్ చేసి దాదాపుగా 5 to 6 ఇయర్స్ అయి ఉండొచ్చు. కాబట్టి మనకు మళ్ళీ ఒకసారి దాని మొత్తాన్ని కూడా రీకాల్ చేసుకోవడానికి, అదేవిధంగా మీ అందరు కూడా ప్రతి పాయింట్ కూడా అర్థం అవ్వడానికి, ఎస్పెషల్లీ సివిల్ వాళ్ళకి ఏంటిదండి, ఒక ప్రొడక్షన్ టెక్నాలజీ పైన అసలే వాళ్ళకి టచ్ ఉండదు. కాబట్టి ఒక ప్రొడక్షన్ టెక్నాలజీ బేస్ పైన వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, అదేవిధంగా కొంత రికవరీ డేటా అనేది ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంతీ అయినప్పటికీ కూడా చివరి దాకా చూసినట్లయితే మీకు మళ్ళీ రీకాల్ అవుతుంది, అదేవిధంగా ప్రీవియస్ ఎనర్జీ అనేది మళ్ళీ మీకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క సిలబస్ అనేది గమనిద్దాం. సో వర్కింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ లేత్, క్యాప్షన్ అండ్ టరెట్ లేత్ ఇక్కడ దాకా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ యొక్క కాపీయింగ్ లేత్ దాకా మనకైతే ఒక 3 టాపిక్స్ అయితే ఒక లేత్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు డ్రిల్లింగ్, షేపర్, స్లాటర్, ప్లేనింగ్, మిల్లింగ్ మిషన్స్ దాకా ఇవ్వడం జరిగింది. సర్ఫేస్ ఫినిష్ ఆపరేషన్స్ అయినటువంటి హార్నింగ్, ల్యాపింగ్, సూపర్ ఫినిషింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, మెటల్ స్ప్రేయింగ్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ సంబంధించి, మోడర్న్ వెల్డింగ్ మెథడ్ సంబంధించి, సబ్మెర్జ్డ్ ఆర్క్, అటామిక్, హైడ్రోజన్, CO2 అండ్ అల్ట్రాసోనిక్ వెల్డింగ్, ఫోర్జింగ్ ప్రాసెస్, యాజ్ వెల్ యాజ్ దాని యొక్క టూల్స్ అండ్ కోల్డ్ అండ్ హార్డ్ వర్కింగ్ ప్రాసెసెస్, అదేవిధంగా ప్యాటర్న్కి సంబంధించినటువంటి మన యొక్క కాస్టింగ్, ఏదైతే మన యొక్క శాండ్ కాస్టింగ్ ఉంటుందో దానికి సంబంధించి దాని యొక్క ప్రాపర్టీస్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ కాస్టింగ్ అండ్ వెల్డింగ్. మనకి యొక్క టోటల్ ఆల్మోస్ట్ ఆల్ మన యొక్క ప్రొడక్షన్ టెక్నాలజీ సంబంధించి, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ రెండింటిని కంబైన్ చేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ మోర్ కాంప్లికేటెడ్ టు కవర్ ఏ సింగిల్ బుక్ ఫర్ దిస్ టాపిక్. సో ఈ యొక్క సింగిల్ సబ్జెక్ట్ బేస్ పైన ఉండేటటువంటి ఒక టోటల్ టాపిక్ని ఇప్పటివరకు ఏ బుక్ కూడా తయారు చేయలేదు, ఎందుకంటే మనకి ఇందులో క్యాస్టింగ్ కానీ వెల్డింగ్ కానీ అదేవిధంగా ఇక్కడ మనకు బేసికల్గా ఉండేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా మనకు ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో ఉండేవి. లేత్, మిల్లింగ్, డ్రిల్లింగ్, షేపింగ్, స్లాటింగ్ ఇదంతా కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో ఉండేది. ఈ రెండు సబ్జెక్టులను ఏదైతే మనకు 2-2, 3-2 ఈ రెండింటిని కంబైన్ చేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మనం యాక్చువల్స్ పదవిలో యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళిపోయి మెయిన్ టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఐ హోప్ ఈ యొక్క వీడియో అనేది సివిల్ వాళ్ళకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీకు కనుక అర్థం కాకుండా మాత్రం మీకు ఏ టాపిక్ అర్థం కాలేదు కింద చెప్పినట్లయితే నేను ఆ టాపిక్ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ రివిజన్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మీరు చాలామంది కూడా ఫస్ట్ టైం వింటుంటారు కాబట్టి అందుకనే మీకు స్పెషల్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం బేసిక్స్ ఆఫ్ లేత్ అని డిస్కస్ చేద్దాం. అసలు వాట్ ఈజ్ అ లేత్, లేత్ వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏంటిది, అసలు లేత్ని ఎందుకు కనిపెట్టారు అని అన్నట్లయితే మనకు ఒక్కొక్క వర్క్కి ఒక్కొక్క రకమైనటువంటి మిషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ప్రతి చిన్న వర్క్ కూడా సపరేట్గా ఒక మిషన్ దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా ఆ మిషన్ అనేది ఉండే లొకాలిటీకి మనం వెళ్ళడం, ఆ యొక్క వర్క్ చేసుకొని మళ్ళీ వేరే వర్క్ కోసం మరో దగ్గరికి వెళ్ళడం, ఈ విధంగా చిన్న చిన్న వర్క్స్ కూడా మన యొక్క వర్క్ పీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ లొకాలిటీస్కి వెళ్ళడం వల్ల దాని యొక్క లైఫ్ టైం అనేది చేంజ్ అవుతుంది. సార్ మరి ఇప్పుడు మనకు ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంటుంది, ఇండస్ట్రీలో అంటే తక్కువ స్పేస్ ఉంటుంది, అంటే సింపుల్గా మనకు ఒక ఇండస్ట్రీ తీసుకుందాం. ఇక్కడ మనకు డ్రిల్లింగ్ మిషన్ ఉంది, ఇక్కడ మనకు మిల్లింగ్ ఉంది, ఇక్కడ మనకు బోరింగ్ ఉంది, ఇక్కడ మనకు హార్నింగ్ ఉంది, ఇక్కడ మనకు మరొక రకమైనటువంటి ఫినిషింగ్ ప్రాసెస్ ఉంది, అండ్ ఇక్కడ మనకు సపరేట్గా ఇక్కడ ప్యాకింగ్ ఉంది. అంటే మనకు ఫస్ట్ డ్రిల్లింగ్, తర్వాత మిల్లింగ్, తర్వాత ఈ విధంగా ఇట్లా ఇట్లా ఇన్ని స్టేజెస్ తిరగాలి. బట్ మనకు అక్కడ మిల్లింగ్ దాంట్లో పూర్తి వర్క్ ఉంటుందా, ఉండదు. నర్రింగ్ దాంట్లో పూర్తి వర్క్ ఉంటుందా, ఉండదు. టర్నింగ్ జరుగుతుందా అంటే జరగదు. ఒకవేళ పూర్తిగా అది సంబంధించి డ్రిల్లింగ్ వర్క్ ఉందా, అది కాదు. హార్నింగ్ సంబంధించింది కాదు. అట్లా అన్నప్పుడు మనకు బేస్ వర్క్ జరిగినా కూడా సరిపోతుంది అన్నప్పుడు ఇలాంటి మిషన్స్ అన్నింటినీ కలిపి ఒకే ఒక మిషన్ తయారు చేయడం జరిగింది. అదే మన యొక్క లేత్ మిషన్. సో దీంట్లో ఉండేటటువంటి పవర్ లొకేషన్ వచ్చేసి హెడ్ స్టాకు, డెడ్ లొకేషన్ వచ్చేసి మన యొక్క టెయిల్ స్టాకు, ఇక్కడ మనకు టూల్ ఉంటుంది. ఈ యొక్క లేత్ మిషన్ వల్ల మనం డ్రిల్లింగ్ వర్క్ చేసుకోవచ్చు, హార్నింగ్ వర్క్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫినిషింగ్ వర్క్ చేసుకోవచ్చు, టేపింగ్ చేసుకోవచ్చు, టర్నింగ్ చేసుకోవచ్చు, నర్లింగ్ చేసుకోవచ్చు, స్క్రూ థ్రెడ్ కటింగ్ చేసుకోవచ్చు, ఈవెన్ దో గ్రైండింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇన్ని రకాలైనటువంటి వర్క్ ఒకే ఒక మిషన్ ఇస్తుందంటే దట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ మిషన్ టూల్స్ కాబట్టి, దిస్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ అదర్ మిషన్ టూల్స్ కాబట్టి, సో దీన్ని మనం మదర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మెయిన్ మిషన్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ లేత్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకు సిలబస్లో అయితే డైరెక్ట్గా క్యాప్షన్ అండ్ టరెట్ లేత్ అయితే ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం స్పెషల్ కేర్ తీసుకుందాం. అండ్ రిమైనింగ్ ఉండేటటువంటి స్పీడ్ లేత్ కానీ, ఇంజన్ లేత్ కానీ, మిగిలిన అన్నిటి గురించి కూడా ఒకసారి టచ్ చేద్దాం.
టచ్ చేస్తే మీకు కూడా కొంత ఐడియా వస్తుంది. లేదు సార్ మాకు అవసరం లేదన్నట్లయితే మీరు ఆ మిడిల్లో స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. ఫస్ట్ మన యొక్క లేత్ మిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకసారి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ రియల్ టైమ్ లేత్ మిషన్. సో ఇది ఒక బెడ్, బెడ్ పైన మనకి ఈ విధంగా ఒక ట్రే ఉంటుంది. ఈ ట్రేలో యొక్క టోటల్ సిస్టమ్ అనేది ఫిక్స్ చేస్తారు. అండ్ దీంట్లో మనకి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఈ పార్ట్ అంత ఉందో ఇది మన యొక్క హెడ్ స్టాక్, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇదంతా మన యొక్క టెయిల్ స్టాక్, అండ్ ఇది మన యొక్క క్యారేజ్. ఈ యొక్క క్యారేజ్ అనేది మనకు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ అవుతుంటుంది. అండ్ దీంట్లో మన యొక్క ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క పార్ట్ ఏదైతే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉందో, ఈ యొక్క పార్ట్ ఏదైతే ఇక్కడ మనకు ఉందో ఈ యొక్క పార్ట్ని మనం టూల్ పోస్టర్ అనడం జరుగుతుంది. ఇది మనకు ఫీడింగ్ అంటే ట్రాన్స్వర్స్ మోషన్ ఉంటుంది. అంటే ఈ విధంగా మనకు దీన్ని మనం 360 డిగ్రీస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకేసారి మనం 4 సింగిల్ పాయింట్ కటింగ్ టూల్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఒకే ఒక టూల్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క హెడ్ స్టాక్ తర్వాత మనకి ఇక్కడ ఉండేటటువంటి యొక్క పార్ట్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్కి మనకి స్పెషలైజేషన్లో ఉండడం జరుగుతుంది. మేజర్గా మనం యూటిలైజ్ చేసేది మనం 3-జా చెక్ లేదా 4-జా చెక్. సో వీటికి సంబంధించినటువంటి అసలు పార్ట్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి వెళ్ళే ముందు ఈ విధంగా మనకి ఒక మిషన్ ఉంటుంది. ఇది మన యొక్క లైవ్ సెంటర్, ఇది మన యొక్క డెడ్ సెంటర్, అండ్ ఇది మన యొక్క టోటల్ మిషన్. ఈ యొక్క మిషన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ని మనం ఫాలో అవుతుంటాం. ఫస్ట్ వచ్చేసి స్పీడ్ లేత్. స్పీడ్ లేత్లు ఏంటిదంటే మనకు వుడ్ వర్కింగ్ అనేది జరుగుతుంటుంది. అంటే ఏదైనా ఒక వుడ్ పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు గోల్డెన్ డేస్లో మనకు నవార మంచాలు ఉండేది ఈ విధంగా. సో నవార మంచాలు ఉంటే వాటికి కాళ్ళు ఉండేది ఈ విధంగా, ఐడియా ఉంటుంది కదా మొత్తం ఈ విధంగా నవార అల్లేవాళ్ళు. సో ఈ విధంగా స్టీల్ ఇప్పటికి కూడా కొంతమంది ఇళ్ళలో ఉంటున్నాయి. సో దీనికి మన యొక్క లెగ్స్ ఉంటాయి కదా, ఈ లెగ్స్ మొత్తం కూడా డిజైన్ చేసి వచ్చేది. ఈ యొక్క లెగ్స్ మొత్తం కూడా డిజైనర్ లెగ్స్ మొత్తం డిజైన్ చేసేది ఒక వుడ్ వర్కింగ్ సంబంధించినటువంటి స్పీడ్ లేతులోనే. ఎక్కడన్నా మీకు కనుక కనిపిస్తే అది ఏంటో డిజైన్ ఎట్లా చేశారని కాకుండా ఒకసారి మీరు యొక్క స్పీడ్ లేత్ని అనేది గుర్తు చేసుకోండి. ఓకే, దిస్ వర్క్ ఈజ్ డన్ బై స్పీడ్ లేత్ అని గుర్తుపెట్టుకోండి. యాజ్ వెల్ యాజ్ స్పిన్నింగ్, సెంటరింగ్, పాలిషింగ్, ఈ మూడు వర్క్లు కూడా దీంతో జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెంటర్ ఆర్ ఇంజన్ లేత్. ఈ యొక్క ఇంజన్ లేత్ సంబంధించినటువంటి దాంట్లో మనకు మేజర్గా బెల్ట్ డ్రైవ్ ద్వారా యొక్క పవర్ అండ్ ట్రాన్స్మిట్ అవుతుంటుంది. అదేవిధంగా మనకి ఇండివిజువల్ మోటార్ డ్రైవ్ ద్వారానే రన్ చేసుకోవచ్చు. గేర్ హెడ్ లేత్ అనేది కూడా మనకి దీంట్లో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ బెంచ్ లేత్. సో బెంచ్ వైజ్గా ఉండడం జరుగుతుంది. మీరు బెంచ్ వైజ్ అంటే చూసే ఉంటారు మీ యొక్క వర్క్షాప్లలో. అండ్ టూల్ రూమ్ లేత్, మనకి ఇది స్పెషలైజేషన్ కేటగిరీలో దీన్ని వాడడం జరుగుతుంది. అండ్ క్యాప్షన్ అండ్ టరెట్ లేత్, దిస్ ఈజ్ అవర్ సిలబస్. మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసింది క్యాప్షన్ అండ్ టరెట్ లేత్. అండ్ నెక్స్ట్ స్పెషల్ పర్పస్ లేత్లో వీల్ వన్, ఇది వీల్ లేత్, గ్యాప్ బెడ్ లేత్, డూప్లికేటింగ్ లేత్. అండ్ డూప్లికేటింగ్ లేత్ కూడా మనం మెన్షన్ చేయడం జరిగింది. డూప్లికేటింగ్ లేత్ అంటే మనకి ఇక్కడ కాపింగ్ లేత్ అని మెన్షన్ చేయడం జరిగింది. చాలామంది కూడా ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు సార్, ఇక్కడ కాపింగ్ లేత్, ఇక్కడ డూప్లికేటింగ్ లేత్ అంటే. కాపింగ్ అంటే ఏంటిది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాపింగ్ చేయడం ఈ విధంగా. ఇక్కడ డూప్లికేటింగ్ లేత్ అంటే ఒక వర్క్ పీస్ ఉంటుంది, ఇక్కడ మనకు ఫినిషింగ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ మనకు వర్క్ పీస్ ఉంటుంది. ఈ యొక్క ఫినిషింగ్ ఆబ్జెక్ట్ షేప్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మన యొక్క వర్క్ పీస్ అనేది అదే షేప్లో మారడానికి ఇదంతా వర్క్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టీ లేత్. సో మనకు మొత్తం కూడా టీ స్లాట్స్ అవన్నీ కూడా మనకు ఫిక్స్ చేసుకోవడానికి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ లేత్, ఇది మనకు ఒక రకంగా చెప్పాలంటే సో సిఎన్సీ అనుకోవచ్చు. మన యొక్క 7th వచ్చేసి ఆటోమేటిక్ లేత్ అంటే మనం సిఎన్సీ అనుకోవచ్చు. సో సిఎన్సీ అంటే కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్, ఏదైతే మనం ఫీడింగ్ ఇచ్చేసి దాంట్లో మనం కోడింగ్ రాసేసినట్లయితే ఆటోమేటిక్గా వర్క్ అనేది చేసుకుంటూ పోతుంది. అంటే టేపింగ్, టర్లింగ్, నర్లింగ్, గ్రూవింగ్ ఇవంతా ఎలా చేసుకుంటుందో సేమ్ యాక్టివిటీ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒకసారి యొక్క మిషన్ అనేది చూద్దాం. సో ఏ విధంగా ఉంటుంది అసలు ఈ మిషన్ సంబంధించినటువంటి ఏమేమి పార్ట్స్ ఉంటాయని. ఇది మన యొక్క ఓవరాల్ మిషన్. ఈ మిషన్ సంబంధించి మీరు పైన చూసినటువంటి సేమ్ పార్ట్ ఇది. అండ్ ఇక్కడ మనకు స్టోరేజ్ కోసం ఇక్కడ కింద ఉంటుంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క గేర్స్ కానీ, చక్స్ కానీ, టూల్స్ కానీ, అదేవిధంగా రిమైనింగ్ ఉండేటటువంటి క్లాత్ అంతా కూడా దీంట్లో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేటటువంటి యొక్క ప్లేట్ ఉంటుంది, ఇదంతా కూడా ఈ షీట్ లెక్క ఉండడం జరుగుతుంది. ఇది మన యొక్క మెయిన్ పార్ట్. ఏదైతే ఇక్కడ నుంచి వచ్చినటువంటి చిప్స్ అన్నీ కూడా దీంట్లో కలెక్ట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మన యొక్క హెడ్ స్టాక్. సో హెడ్ స్టాక్ సంబంధించి ఇక్కడ కనుక గమనించినట్లయితే మనకు ఇది ఒకటి, ఈ రెండు కూడా మనకు ఈ యొక్క లీడ్ స్క్రూ ఉంటుంది, ఈ యొక్క లీడ్ స్క్రూని రెగ్యులేట్ చేయడానికి. అండ్ ఇది మనకు ఫీడింగ్ అనేది, ఇక్కడ వచ్చేటటువంటి యొక్క ఫీడింగ్ అనేది రివర్స్ చేయడానికి దీన్ని మనం ఆపరేట్ చేస్తుంటాం. మనకి ఇది 2 టైప్స్లో ఇది రన్ అవ్వడం జరుగుతుంది. 1 వచ్చేసి మెకానికల్, 2 వచ్చేసి ఎలక్ట్రికల్. నా డేస్ మొత్తం కూడా మనం ఎలక్ట్రికల్ మోటార్ తోటి యొక్క లైట్ మిషన్ రన్ చేస్తున్నాం. ఓల్డెన్ డేస్లో మొత్తం కూడా డీజిల్ ఇంజన్ తోటి ఇది రన్ అయ్యేది, అందుకే అప్పుడు దానికి ఇది ఇంజన్ లేత్ అనే పేరు వచ్చింది. సో ఇంజన్ లేత్ అని పేరు ఎందుకు వచ్చిందంటే డీజిల్ ఇంజన్ కానీ లేకపోతే ఈ యొక్క స్టీమ్ ఇంజన్ ఉంటుంది, ఈ యొక్క 2 ఇంజన్స్ వల్ల దీన్ని రన్ చేసేవాళ్ళు, ఆ విధంగా దీనికి ఇంజన్ లేత్ అని పేరు వచ్చింది. తర్వాత 90 డేస్ మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఓరియంటెడ్లో వాడడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ అనేది అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ యొక్క ఎలక్ట్రికల్ లేత్ మిషన్స్ అనేవి మనం ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు చెక్ ఉంటుంది, ఈ యొక్క చెక్లోనే మనకు కావాల్సినటువంటి వర్క్ పీస్ని మనం ఇందులో లొకేట్ చేస్తూ ఉంటాం. సో వర్క్ పీస్ని మనం ఇందులో లొకేట్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మనకు
ఏదైతే ఈ యొక్క హెడ్ స్టాక్ ఉంటుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా మనకు టేల్ స్టాక్ ఉంటుంది. ఈ యొక్క టేల్ స్టాక్ యొక్క పర్పస్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి వర్క్ పీస్ యొక్క లెంత్ ఎక్కువగా ఉంటే అది వైబ్రేటింగ్ కాకుండా అది పర్ఫెక్ట్గా దాని యొక్క ఆపరేషన్ చేసుకోవడానికి ఇది మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే ఒక టేల్ స్టాక్ అనేది దీనికి ఉండేటటువంటి యొక్క నాబ్ ఏదైతే ఉంటుందో 60 డిగ్రీస్ యాంగిల్ తోటి ఉంటుంది. ఇది మన యొక్క ఎగ్జాక్ట్ వర్క్ పీస్ని ఇందులో హోల్డ్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా. సో అది అటు ఇటు పడిపోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది. అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో కూడా నేను మీకు ఒక యానిమేషన్లో చూపిస్తాను ఇప్పుడు, అప్పుడైతే మీకు క్లారిటీ వస్తుంది. ఈ యొక్క హెడ్ స్టాక్కి టేల్ స్టాక్కి మధ్యలో మనకు వర్క్ పీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఇది మన యొక్క క్యారేజ్. అండ్ ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ స్పీడింగ్ ఇస్తుంటాం, అదేవిధంగా హారిజెంటల్ మూమెంట్ ఉంటుంది. అండ్ ఇది మన యొక్క హ్యాండ్ మూమెంట్ తోటి క్రాస్ స్పీడింగ్ ఇస్తుంటాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంతో మనం ఈ సైడ్ మనకు మూవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని తిప్పడం వల్ల ఇది ఈ విధంగా మూమెంట్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మూమెంట్ వల్ల ఈ యొక్క ఫీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక యానిమేషన్ వీడియో చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ విధంగా మనకు వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మన యొక్క క్యారేజ్ యాజ్ వెల్ యాజ్ మన యొక్క టూల్ పేస్ట్ మొత్తం కూడా ఇందులో మనకు సెటప్ అయిపోయింది. అండ్ ఇక్కడ రొటేట్ అవుతుంది కదా, ఇది మన యొక్క హెడ్ స్టాక్ సంబంధించినటువంటి చెక్. ఇక్కడ మనకు 3 పార్ట్లు ఉండడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మరొక దానికి 120 డిగ్రీస్ తేడాతో ఉంటుంది. కాబట్టి దీన్ని మనం 3-జా చెక్ అంటాం. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న హోల్స్, ఇక్కడ ఆ యొక్క హోల్స్లో కనుక మనం టూల్ని పెట్టేసి దాన్ని రొటేట్ చేసినట్లయితే దీని యొక్క హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా ఇది మన యొక్క టేల్ స్టాక్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ యొక్క హ్యాండిల్, దీన్ని మనం కనుక రొటేట్ చేసినట్లయితే దీని యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ అస్ ఇక్కడ మీకు పైన కనిపిస్తుంది కదా ఈ యొక్క లీవర్, దీంతో మనం దీన్ని హోల్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మన యొక్క ఇండ్లలో ఉండేటటువంటి మంచాల యొక్క డిజైన్ అనేది ఈ విధంగా చేయడం జరుగుతుంది. మీకు క్లియర్గా అర్థం కావడానికి ఈ విధంగా చూపించాను. అండ్ నెక్స్ట్ మీకు ఇంకో వర్క్ అని చూపిస్తాను. ఇది మన యొక్క టర్నింగ్, ఏ విధంగా టర్నింగ్ జరుగుతుంది అంటే ఈ విధంగా జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క టూల్ పోస్ట్ సంబంధించి మనం ఇక్కడ నుంచి ఇచ్చేటటువంటి ఫీడింగ్కి ఇది దాని యొక్క వర్క్ పీస్ పైన ఉండేటటువంటి మెటీరియల్ మొత్తాన్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేస్తూ ఉంటుంది. అండ్ దీనికి యాక్చువల్గా 4 సైడ్స్ ఉన్నాయి కదా, దీనికి ఈ యొక్క 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 90 డిగ్రీస్ ఉంది కాబట్టి దీన్ని 4-జా చెక్ అనడం జరుగుతుంది. ఇక్కడ ఉంటే 4-జా, ఇక్కడ మీరు గమనించండి ఇది 3-జా. ఇది ఒకటి ప్రతి చెక్ సంబంధించి ఇది ఒక్కొక్క దాని మధ్య డిఫరెన్స్ అనేది మనకు 120 ఉంది, ఇక్కడ మనకు 90 ఉంది. అండ్ ఇది మన యొక్క ఇంటర్నల్ గ్రూవింగ్ లేదా ఇది బోరింగ్ అనడం జరుగుతుంది. ఇది మన యొక్క వర్క్ పీస్ని ఇది స్పీడ్ ఎక్కువ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు టూల్ పోస్ట్లో మనకు టూల్ ఉంది. అండ్ ఈ విధంగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని కనుక మనం రొటేట్ చేసినట్లయితే ఇది ఫార్వర్డ్ అండ్ బ్యాక్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టూల్ పోస్ట్లో ఉన్నటువంటి సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అనేది ఆ యొక్క పార్ట్ ఏదైతే మన యొక్క వర్క్ పీస్ ఉందో అది ఇంటర్నల్గా మనకు ఆ యొక్క థిక్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మన యొక్క వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లలో మనకు అసలు టేల్ స్టాక్ అనేది అవసరం లేదు. సో ఓన్లీ సమ్ రేర్ కేసెస్ ఎక్కడైతే మనకి ఈ విధంగా లాంగ్ లెంత్ ఉండేటటువంటి ఐటమ్ ఉంటుందో అది వైబ్రేషన్ కాకుండా మాత్రమే మనం టూల్ పోస్ట్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఓవరాల్గా ఈ యొక్క మిషన్, దీంట్లో మనకు లీడ్ స్క్రూ ఉంటుంది, రేక్ ఉంటుంది, అదేవిధంగా దీంట్లో మనకు క్రాస్ స్పీడింగ్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ స్పీడింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు దీంట్లో ఆయిల్ సిమ్ ఉంటుంది. అదేవిధంగా వచ్చినటువంటి చిప్స్ అన్ని కూడా దీంట్లో పడిపోవడానికి మనకు ఒక రేక్ ఉంటుంది. మొత్తం చిప్స్ అన్ని కూడా దీంట్లో మనకు కలెక్ట్ అవుతూ ఉంటాయి. దీని అన్నింటిని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకు మొత్తం కూడా అవుటర్ లుక్ మొత్తం కూడా ఇక్కడ మనకు గేర్ ఉంది కదా, ఈ గేర్ బాక్స్ సంబంధించి మనకు ఒక గార్డ్ ఉంటుంది మనకు బయటకు కనబడకుండా. అదేవిధంగా దీనిలో ఉండేటటువంటి ఫ్యూయల్స్, దీనిపైన గ్రీజ్ అంతా కూడా మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మన యొక్క లేత్ మిషన్ అయితే బేసిక్స్ ఆఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా క్లియర్గా వీటికి సంబంధించినటువంటి మూమెంట్స్, ఆటోమేటిక్ లేత్ అనేది ఏ విధంగా మనం దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు, మాన్యువల్ లేత్ని కూడా అనేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అని కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోని మనకు రెడీతో కలుద్దాం. ఐ హోప్ ఈ యొక్క వీడియోని మీకు అయితే బేసికల్గా అర్థమైందని అనుకుంటున్నాను. సివిల్ వాళ్ళు మీ యొక్క ఒపీనియన్ షేర్ చేయండి, అదేవిధంగా మీరు సివిల్ అయితే ఈ యొక్క వీడియోని మీ యొక్క సివిల్ బ్యాచ్ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయండి. సివిల్ కమ్ మెకానికల్ వాళ్ళ యొక్క మన యొక్క స్టోర్లో ఉన్నటువంటి బుక్ అనేది పర్చేజ్ చేయలేదు, వాళ్ళంతా కూడా పర్చేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మనకు రెడీతో కలుదాం. అప్పుడు స్టెడ్ ఇండియా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.